జ్ఞాపకాలు తీసుకురాగలమని చెప్పండి. అన్ని దేవుళ్ళను వెతికి అన్ని రకాలైన ఆలోచనలు కలిగి మంత్రాలు తంత్రాలు అలాగే మనం చేయవలసినవన్నీ చేసి లాస్ట్కు దేవుని యొద్దకు మనము జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చిన తరువాత జీవము కలిగిన కార్యాలు చూసిన తరువాత మనము రక్షించబడిన తరువాత మనం ఎలా ఉండాలి చెప్పండి. బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన ఆ దేవుడు నామమును శక్తిని ఎరిగిన జనాంగముగానే ఉండాలి, కానీ ఆయనను త్రోసివేసే జనాంగంగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి జనానికి దేవుడు అంటున్నాడు, మీకు నేను తోడై ఉన్నట్లుగా ఏ జనాంగానికైనా ఎప్పుడైనా ఇలాంటి దేవుడు ఉన్నాడని మీరు నాకు చెప్పగలరా అని దేవుడు మనలను అడుగుతూ ఉన్నాడు. తన కొరకు కనిపెట్టి మొరపెట్టు వారి విషయములో నీవు తప్ప కార్యములను సఫలము చేసిన మరి ఏ దేవుడు ఎప్పుడు ఏ కాలములోనైనా చూసి ఉండలేదు. ఏ కాలములోనైనా సరే ఈ దేవుణ్ణి మీరు, ఎందుకంటే ఈ దేవుణ్ణి మించిన దేవుణ్ణి మీరు ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు చూడండి. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును కలగజేస్తుంది. ఈ రోజు లోక సంబంధమైన వాటి విషయాలలో దుఃఖిస్తున్నామే కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఉంటే ప్రతి శ్రమలో దేవుడు అంటున్నాడు, నీకు దుఃఖము రానే రాదు దైవ చిత్తానుసారమైన శ్రమలో నీవు ఏం పొందుతున్నావు చెప్పండి. దేవుని సన్నిధిలో నీవు ఆదరణ పొందుతున్నావు. జీవ కిరీటము దేవుని యొక్క చిత్తానుసారముగా శ్రమలు అనుభవించిన ప్రతి ఒక్కరూ జీవ కిరీటాన్ని పొంది ఉన్నారు. కానీ ఈ రోజు లోక సంబంధమైన వాటి కొరకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మాట్లాడలేదు, సమాధానం లేదని ఏం చేస్తున్నారు చెప్పండి. దుఃఖపడే సంఘాలు అనేకముగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రము. అలా అట్టి సంబంధం, అట్లాంటి దుఃఖం, అట్లాంటి వేదన అది మరణాన్ని కలగచేస్తుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు సమాధానాన్ని ఇస్తుంది. దేవుడు ఒకవేళ నీవు దుఃఖపడినా, దేవుని చిత్తములో ఒకవేళ నీకు శ్రమ కలిగినా తప్పించుకునే మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. ఈరోజు లోకంలో అనేకులు అనేక పదవుల కొరకు అనేక రకాలైన వాటి కొరకు పోరాడుతున్నారు. దైవ చిత్తానుసారమైన హృదయాన్ని పోగొట్టుకుని లోక సంబంధులుగా దుఃఖిస్తూ ఉన్నారు. అట్టి వారికి అది ఎంతో అపాయముగా మారుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక యిజ్కియా చూడండి, 38వ అధ్యాయము 1వ వచనములో యెషయా గ్రంథము యిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థమైన హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా
యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను ఇలాగు సెలవిచ్చెను నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిన చూసితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవునికి స్తోత్రము. ఏం చేస్తారు చెప్పండి, ఇచ్చికి ఆ మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు, శక్తివంతమైన రాజుగా దేవుడు అతనిని గొప్ప రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత కొన్ని హృదయ ఆలోచనలలో తప్పిపోయినప్పుడు దేవుడు అతనికి మరణకరమైన రోగము కలగ చేశాడంట. మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుని ప్రవర్త అతని యొద్దకు వెళ్ళి, ఇదిగో నీవు మరణమవుతున్నావు, కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నీవు సద్వినియోగం చేసుకోలేకపోయావు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని సెలవివ్వగానే అక్కడ ప్రవర్త మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు. ఇజకియా ఏం చేశాడు చెప్పండి, గోడ తట్టు తిరిగి, దేవా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ ప్రజలను నీతి న్యాయములతో జరిపించున్నాను, నీవు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను బట్టి నేను హృదయపూర్వకముగా నడుచుకొని ప్రవర్తించున్నానయ్యా, ఈ దినాలలో నా హృదయ ఆలోచన నీ సన్నిధిలో తప్పిపోయి ఉన్నానయ్యా, నీ సన్నిధిలో యథార్థపరుడునై ఆ దినములలో ఏ రీతిగా నేను మొదటి వ్యక్తిగా నడుచుకొని ఉన్నానో, ఆ దినములలో నిన్ను ఎలా సంతోషపరిచిన వ్యక్తిగా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో కృపతో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మళ్ళా దేవుడు చూపించిన ప్రేమను, అయా నీవు నాకు ఇచ్చావు, నేను ఆనందించాను, ఈ ప్రజలందరికీ న్యాయాన్ని నేను నీ పక్షాన జరిగించాను, కానీ ఈరోజు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి, విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు తక్షణమే విరిగి నలిగిన వారి ప్రార్థన ఏం చేస్తాడు చెప్పండి, ఆలకించే దేవుడు. అతని మరణకరమైన రోగాన్ని తక్షణమే యెషయా ఇంటికి వెళ్ళకమునిపే అక్కడ దేవుడు మధ్యలో మాట్లాడుతున్నాడు, యెషయా నీ వెళ్ళు హిజ్కియా యొద్దకు వెళ్ళి, ఇదిగో నేను మరలా అతనికి ఆయుష్ను ఇచ్చుచున్నాను, అతని రాజ్యము, ఎందుకంటే ఏ శత్రువు రాకుండా అతనికి ఏ హాని జరగకుండా అతని ప్రజలను అలాగే అతని రాజ్యాన్ని కాపాడి అతనికి నేను 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా నిజంగా దేవుడు మాట్లాడతాడా, ఈ విధంగా మాట్లాడతాడా అని కొంతమందికి సందేహాలు ఉండొచ్చు. మాట్లాడతాడు. విరిగి నలిగిన హృదయం ఉంటే, విరిగి నలిగిన హృదయం ఉంటే తప్పకుండా మాట్లాడతాడు. మొన్న నాకు జరిగిన విషయాల్లో నేను హాస్పిటల్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తక్షణమే ఆకాశము తెరవబడింది, పావురము వలె నా ఎదురు నిలబడింది, దేవుని ఆత్మ నా ఎదురుగా ఉన్నది. తక్షణమే నాకు సమాధానం వచ్చేసింది, నీకు ఆపరేషన్ లేనే లేదు అన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు కనుక ఏమన్నా చెప్పండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, హృదయము గలవాడై నా మాట విని వణుకును వాణిని నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ లోకములో మనము శోధనలో తప్పిపోవడం సాధ్యమే, కానీ దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఆయన తట్టు తిరిగిన వాడే గొప్పవాడు. ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో,
ఆయన తట్టు ఎవరైతే దేవుడు చేసిన మేళ్లను దేవుడు చేసిన కార్యాలను తలంచుకుని ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని తట్టు తిరుగుతారో వాని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాని పూర్ణ శాంతి గలవాని, పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుతాడు. కనుక తక్షణమే సమాధానం వచ్చేసింది 20 నిమిషాల్లో. నాకు 20 నిమిషాల్లో ఇక్కడ ఫోన్ చేసి చెప్పా, దేవుడు నాకు దర్శనంలో ఇలా మాట్లాడుతున్నాడు అని. అక్కడ వెళ్ళగానే ఏమీ లేదు, అంతా బాగుంది అన్నారు. దేవునికి స్తోత్రము. వాళ్ళు కనుక 3-4 డాక్టర్ల పరీక్ష చేసిన ఇది ఆపరేషన్ అంటున్నారు. కానీ ఆ క్షణము నా హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిందో, దేవుడే ఉన్నారు చెప్పండి, ఇది ఆపరేషన్ లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వెనక్కి తిరిగిన వాడు గొప్పోడా, ముందుకు వెళ్ళిన వాడు గొప్పోడా? చూడండి, ఇజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి, అయ్యా నీ సన్నిధిలో ఆనాడు యథార్థ పరుడునై ఏ రీతిగా నడుచుకున్నాను. ఏమన్నాడు చెప్పని? యెహోవా యథార్థ హృదయుడనై, యథార్థమైన హృదయుడునై, సత్యముతో సత్యముతో సన్నిధిలో ఎలా నడుచుకుని ఉన్నానో అది నీవు జ్ఞాపకము చేసుకోయా. దేవుడు మనము ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, ఆయన మర్చిపోయే దేవుడా చెప్పండి, ఆయన మన తట్టు తిరుగుతాడు. మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు తిరుగుతాడు. మనం ఎప్పుడైతే గోడ తట్టు తిరుగుతామో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కూడా అటు తట్టు తిరుగుతాడు. కనుక దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగి నీ బాధను, నీ వ్యాధిని, నీ శోధన నుంచి తక్షణం ఏం చేస్తాడు చెప్పండి? విడుదల చేస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆలక్ష్యము నేను ఎన్నడు చేయను. ఆలక్ష్యము చేస్తే దేవుడు కాదు, సమాధానం నీకు వెంటనే దొరుకును దేవుడు ఇచ్చేస్తాడు. కనుక ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఈ చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చికి వెళ్తున్నాం, అక్కడికి వెళుతున్నాం అంటున్నారు. ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి మీరు నడుచుకునేవారు కాదు. హృదయం మీ హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది. మీరు నన్ను అడుగుతున్నారే కానీ, అడిగితే నేను సమాధానం మీకు ఇచ్చాననుకో, దాన్ని బట్టి మీరు నడుచుకునేవారు కాదు. కనుక మీరు సరిచేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తక్షణమే నీ వ్యాధిని, నీ శోధను, నీ సమస్యల నుంచి విడిపించి నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక పరలోకములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నాకు ఇష్టమైనవి ఈ భూమి మీద నాకు కావలసినవి తీసుకురమ్మన్నప్పుడు, మరి భూమి మీద అనేక పుష్పాలు, అనేకమైన ఏవేవో దేవునికి కావలసిన అలంకారాలన్నీ కూడా లాస్ట్ టైంలో తీసుకువెళ్ళినప్పుడు ఆ దేవుడు సంతోషిస్తాడు అనుకుంది దూత. ఇవి నాకు ఏమీ అవసరం లేదు, ఆయనకి కావలసింది పువ్వులు అవసరం లేదు, కొబ్బరికాయలు అవసరం లేదు, అలాగే ఈ భూమి మీద ఉన్న విస్తారమైన తైలము అవసరం లేదు, అలాగే కోడె దూడలు అవసరం లేదు, కొవ్విన ఏమన్నారు చెప్పండి? కొవ్విన దూడలను కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఒక భక్తుడు. అవి కూడా నాకు అవసరం లేదు, విరిగి నలిగిన హృదయమే నాకు ఎంతో బలి అర్పణగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక విరిగి నలిగిన హృదయము నీలో ఉంటే ఇజ్కియాకు దేవుడు చేసిన కార్యాన్ని ఇప్పుడే నీ పక్షాన చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు. కనుక నీవు ఈ రోజైనా నీవు సరిచేసుకుంటే, ఈ రోజైనా నీవు ఆయన పిలిచినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకుంటే నీ జీవితం ఏమవుతుందో చెప్పండి? నీ శ్రమ నుంచి, నీ వేదన నుంచి విడుదల పొందుతావు. ఎబ్రీలకు రాసిన పత్రికలో లాస్ట్ అధ్యాయం చూడండి, 12:17 అప్పుడు యేసావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు, దాని కోసము శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొందని అవకాశము దొరకక, మనసు పొందే అవకాశము అతనికి దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. విసర్జింపబడి ఉన్నాడు అంటే ఎప్పుడు చెప్పండి? యేసావును దేవుడు ఆశీర్వదించడానికి ఒక సమయాన్ని ఇచ్చాడు.
ఒక టైం పెట్టాడు. నా కుమారుడా, నేను నిన్ను గొప్ప జనముగా చేసి భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాను, కనుక నాకు ఇష్టమైనవి తీసుకురా అని తండ్రి పంపిస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఆలస్యము చేశాడు. దేవుని మాట వినకుండా లోకానుసారముగా లోకాస్తుల వైపు తిరిగి ఎప్పుడుకో వచ్చాడు. దేవుడు ఏ టయానికి చెప్పాడో ఆ టయానికి వెళితే ఆ కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదాన్ని పొందేవాడు. ఈలోకేమైంది చెప్పండి? ఆశీర్వాదము వేరే వారికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తండ్రి, నాకు ఆశీర్వాదం లేదా, ఒక్కసారి నా వైపు చూడమని కన్నీళ్లు విడిచిన అక్కడ ఏమైంది చెప్పండి? విసర్జించబడి ఉన్నాడంట. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు, ఈ అనుకూల సమయంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, నీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన తట్టు నీవు తిరగకపోతే ఆ తర్వాత కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన ఎలాంటి ఉపయోగము నీకు కలగనే కలగదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ తర్వాత ఏశావు కన్నీళ్లు విడిచాడు. దానికోసరం శ్రద్ధతో వెతికిన, దాని గురించి శ్రద్ధగా వెతికిన, మారు మనసు పొందిన అవకాశం, మనసు పొందే అవకాశం అతనికి కలగనే విసర్జింపబడిను కలగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలము నీవు ఇంకా లోక సంబంధమైన వ్యక్తిగానే ఉంటావు? ఇంకా నీవు నాకు ఏరుగా ఆలోచన ఏమి చేస్తావు? నా కుమార్తె, నా కుమారుడా, ఇంకా వేరుగా ఉండి మీరు నాకు, ఎందుకంటే మీరు ఏమీ కూడా నాకు వేరుగా ఉండి, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మీరు ఏమీ చేయలేరు, ఏమీ కూడా ఫలించలేరు. నాలో ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? బహుగా నా యందు మీరును, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియుండెను, నా మాటలు ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో ఇప్పుడు మీరు అడుగుడి, అడగండి, అది మీకు అనుగ్రహింపబడును, అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. నా తండ్రి ఎంతో మహిమ పరచబడును, మహిమ పరచబడతాడు. నా తండ్రిని మహిమ పరచాలని మీరు నేను కలిసి నా తండ్రి ఆజ్ఞ వినాలి అని ఆయన ఈ లోకములో మన కొరకు సిలువ యాగాన్ని ప్రాణం పెట్టి మన కొరకు అనేక శ్రమలు అనుభవించి మన కొరకు తన మార్గాలను, తన అడుగు జాడలను విడిసి వెళ్ళి ఉన్నాడు. ఆ అడుగు జాడల్లో నడిచిన వారే ఆయన్ని సంతోషపరిచేవారు. ఆయన అడుగు జాడల్లో మనం వేరే అడుగు వేశామా? ఎక్కడ పడతాం చెప్పండి? పాతాళంలో పడిపోతాం. కనుక మనం ఆయన అడుగు జాడల్లో విడిసి వెళ్ళాడు. ఆయన బిడ్డలందరూ ఆ అడుగు జాడల్లో నడవాలి. వేరే నడకలు నడవకూడదు, వేరే పక్క మార్గాలలో వెళ్ళకూడదు. పక్క దారుల్లో అనేకులు తిరుగుతూ ఉన్నారు, కానీ వారి జీవితాలు అనేక శ్రమల పాలవుతున్నారు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనము దేవునికి వేరుగా ఉండి ఏది కూడా చేయలేము. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఆయన మనకిచ్చిన ఈ సమయంలో ఆయన బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా మనము అంగీకరించబడినప్పుడే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తప్పిపోయిన కుమారుణ్ణి ఆయన కౌగిట్లో తీసుకుని వస్త్రాలను కప్పి చెప్పులను తొడిగించి, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి తిరిగి మరలా చనిపోయి మరలా బతికెను, చనిపోయి తిరిగి మరలా బ్రతికెను, బ్రతికి ఉన్నాడు. మీరందరూ నాతో పాటు సంతోషించండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము తప్పిపోయి శోధనలకు గురి అయి, సమస్యలకు గురి అయి, కలవరాలకు గురి అయి, దేవుని సన్నిధికి వ్యతిరేకమైన ఆలోచనలకు గురి అయి అనేక విషయాలలో మనం తప్పిపోయిన దేవుడు మరలా చేర్చుకుని నా కుమారుడా, నా కుమార్తె అని కౌగిటిలో మనలను దాచుకోవడానికి చిత్తముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని తట్టు ఇప్పుడు తిరిగి మనము ప్రార్థన చేసినప్పుడల్లా, మనము ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడికి మొరపెట్టినప్పుడల్లా మన మనవి విని మనకు సమీపముగా ఉన్నట్టు, సమీపముగా ఉన్నట్టు గొప్ప జనముడు ఉన్నాడని దేవుడు తెలియపరుస్తున్నాడు.
ఏ గొప్ప జనానికి ఈ విధమైన కార్యాలు చేసిన దేవుడు ఉన్నాడు. ఏ గొప్ప జనానికి ఈ విధంగా మీతో మాట్లాడి మీకు ఆదరణ కలగ చేసిన జనాంగానికి ఏ దేవుడు ఉన్నాడు అని ఆయన మీకు కనికరము గల దేవుడు గనుక, కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, ఎడబాయుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన తట్టు మనము తిరగాలి. ఈరోజు దేనిలో తప్పిపోయావో నా కుమారుడా, దేవుడు నిన్ను చేతులు దివినన్నల్లని ప్రజల కొరకు నా చేతులు దివారాత్రము మీ కొరకు సాపి ఉంచాను. రండి అంటున్నాడు, నా చేతుల్లోనికి రండి. తప్పిపోయిన హృదయాలతో మీరు ఎంతకాలం ఉంటారు? శోధనలకు గురి అవుతారు. సాతాను మిమ్మల్ని ఎంతో బలహీనులుగా చేస్తున్నాడు. కనుక ఏకాత్మతో, ఏకభావముతో, ఐక్యతతో మనము ప్రార్థన చేసినప్పుడు సాతాను బంధకాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? విడిపోతాయి. శ్రమలు పోతాయి, వ్యాధులు పోతాయి, సమస్యలు పోతాయి, దేవుని ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా ఉంటాయి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలన్నిటినీ కూడా లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కన్నీటితో మనము ప్రార్థన చేయండి. ఇవి సమస్యల్లో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఆయన కౌగిటిలోనికి నిన్ను తీసుకుని ఆయన బుడ్డిలో నీ కన్నీరు ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దైవ చిత్తానుసారమైన కన్నీరు, రక్షణార్థం లోక సంబంధమైన కన్నీరు కాదు. వేడవమన్నారు కదా అని చెప్పి లోక సంబంధమైన వాటి కొరకు వేడవకండి. దైవ చిత్తానుసారమైన దుఃఖమైన రక్షణార్థమైన మారు మనసు రక్షణ మీకు కలుగ చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. నా పేరు రాజేష్. నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2017 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండే. దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే. కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి �ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసేది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది. మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్
పుస్తకానికి రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21 ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ April 1 వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగ జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1 నాకు మీరు 15 లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు, అసలు అక్కడ ఏమి దొరకవు, కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేయలేను, అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1 నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంక జాబ్ 15 జాయిన్ అవ్వాలి, 13 వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా 2 ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను, లెటర్ కూడా రాసేసాను. అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను, అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడిపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు, అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడుతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు ఏదో నామకార్థంగా వస్తున్నావు కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు, కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు ప్రార్థించట్లేదు అని చాలా గట్టిగా, ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దెంపుతో చెప్పారు, నువ్వు నీ ప్రార్థనను నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దెంపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాను వెళ్ళిపోయింది. 2 జూన్ 13 బ్యాంకులో జాయిన్ అయిపోయాను. ఒక వారం మా మదర్ గారు ఉన్నారు నాతో పాటు. తర్వాత 4 Saturdays సెలవు అంటే ఇద్దరం వచ్చేసాము. తర్వాత అయ్యగారితో కలిసి ప్రార్థన చేశాము. అయ్యగారు చాలా బాగుంటుందండి, బ్యాంకులో ఏ ఇబ్బంది లేదు అని చెప్పాను. మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను. ఏ విధంగా అంటే అయ్యగారు ఈసారి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే ఉండాలి, అయ్యగారు నేను ఒక్కడనే ఉంటాను, మళ్ళీ తిరిగి వచ్చి దేవుళ్ళ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానండి అయ్యగారు అండి అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు ప్రార్థన చేశారు. అది జూన్ 24 వెళ్ళాను. 3 తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడు నాకు ఈ 3 ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి ఆలోచన కానీ, ఎటువంటి తలంపులు కానీ నా దరికి కూడా చేరలేదు. ఒక్కడనే ఉన్నాను, అసలు నేను జీవితంలో కూడా అనుకోలేదు, నేను పుట్టిన కాడ నుంచి ఒక్కడనే ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా ఉండలేదు, కానీ నా దేవుడు నాకు తోడే ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు నాకు తోడే ఉండి నాకు ఎల్లప్పుడు 24 గంటలు నాకు తోడే ఉండి నాకు ఎటువంటి సాతాను క్రియలు కానీ నాకు దరి చేరకుండా నాకు తోడే ఉండి జాబ్ విషయంలో నాకు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే, మీకు కుటుంబంలో కానీ ఏ విధంగా అయినా ఇబ్బందులు ఉన్నాయి, ఈ యొక్క విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబెడతాననుకుంటే మీ యొక్క ఇబ్బందులు చేయలిపోతాయని నా యొక్క సాక్ష్యం ద్వారా ఇక్కడ ఎవరైతే ఏ ఇబ్బందిగా వచ్చి ఉన్నారో నా సాక్ష్యం ద్వారా వాళ్ళు మారు మనసు పొందాలని ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించను కాబట్టి.